నేడు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మే 6న హన్మకొండలో జరిగే రాహుల్ సభపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యవర్గం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. నేడు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మే 6న హన్మకొండలో జరిగే రాహుల్ సభపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ కార్యవర్గం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. నేడు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మే 6న హన్మకొండలో జరిగే రాహుల్ సభపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యవర్గం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఇక టీపీసీసీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. టీపీసీసీ సమావేశం ఈరోజు జరగనుంది. గాంధీ భవన్ లో టీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా మే 6వ తేదీన రాహుల్ గాంధీ వరంగల్ లో పర్యటించన్నారు. అక్కడ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించన్నారు. సమావేశానికి అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో పాటు మాజీ ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను అయితే ఆహ్వానించడం జరిగింది. ఈ రైతు సంఘర్షణ సభ పేరు పెట్టడం జరిగింది. రైతు సంఘర్షణ సభకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా జన సమీకరణకు పై ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత రాహుల్ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ సభను సక్సెస్ చేసేందుకు కూడా పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయని చెప్పాలి. 2 రోజుల క్రితం టీపీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ కోమటి రెడ్డి ఇద్దరు కూడా కలిసి వరంగల్ సభ జరగనటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై అక్కడ స్థానిక నేతలతో కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. అయితే అన్ని జిల్లాల నుంచి కూడా క్యాడర్ ని ఖచ్చితంగా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలించే ఉద్దేశంతో ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని అయితే గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఇటు అధ్యక్షులు కావచ్చు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా హాజరై ఖచ్చితంగా ఈ మీటింగ్ ని సక్సెస్ చేసే విధంగా అయితే పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సునీల్.